నారాయణ గారికి మా గ్రామమైన ఆర్లగడ్డ ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు ఇక్కడికి చేరువచ్చిన ప్రజలందరికి నా యొక్క కృతజ్ఞతలు ఏమంటే విషయం ఏమంటే మేము నా పేరు అపర్ణ మా భర్త పేరు సావిత్రి ప్రసాద్ మా భర్త శిల్పకళా మందిరంలో పని చేస్తున్నాడు ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఆర్టిస్ట్ కాబట్టి సీఎం గురించి మాట్లాడడానికి సీఎం గురించి మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారని చెప్పారు మాకు ఒక చంటి బిడ్డ ఉంది మేమిద్దరం వికలాంగ్ అయినా మ్యారేజ్ చేసుకున్నాం కానీ జగనన్న పాలనలో ప్రభుత్వ పథకాలు అన్నీ మాకు అందాయి ప్రభుత్వ పథకాలు మాకు అందాయి జగనన్న పెన్షన్ గాని పేదలకు పక్కా ఇల్లు గాని మాకు ఒక మా గృహంకి వచ్చి నాతోనే ఎమ్మెల్యే గారు మాట్లాడితే మాకు ఒక స్థలం లేదు మాకు ఇల్లు లేదంటే మీ విషయాన్ని పక్కన ఇల్లు ఇస్తాం సార్ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు మాకు ఒక ఇల్లు గృహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నామని అడిగితే పక్కగా వచ్చి 24 గంటల్లో ఇంటి దగ్గరికి వచ్చి వికలాంగులతో మాట్లాడి మేము వికలాంగులమని అనుకోకుండా ఒక సకలాంగులని అని చెప్పేసి ఇక్కడ కూడా సార్ వాళ్ళు గేట్ ముందర నుండి రానేకపోతే అక్కడ సార్ వాళ్ళ పని అన్నా నమస్తే అన్నా నువ్వంటే నాకు ఎంతో పిచ్చో నాకు తెలుదన్నా జగనన్న అంటే నర నరాల్లో ఇమిడిపోయిందన్నా నేను ఒక వికలాంగుణ్ణి నా భార్య ఇప్పుడు మాట్లాడింది ఆమె కూడా వికలాంగుడే అన్న వికలాంగుడేనన్నా నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చూడాలా మిమ్మల్ని అసలు ఒక్కసారి కలసాలని ఒక ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రంతో పడి వచ్చినానన్నా నాది మిట్టపల్లెన్నా అన్నా మేమిద్దరం చదువుకునేమన్నా మేము మొన్ననే మేము టెట్ కూడా క్వాలిఫై అయినాము మాకు ఇద్దరు వికలాంగులమైనందుకు మాకు శరీరం 3,000, 3,000, 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నావన్నా నువ్వు అంటే ఈ 5 సంవత్సరాలలో 3,50,000 రూపాయలు మాకు అందిందన్నా చాలా సంతోషం అన్నా ఇకపోతే అన్నా మొన్న మీరు ఆలగడ్డకు వచ్చినప్పుడు 45 అడుగుల 2 కటౌట్లు నేనే స్వయంగా పేసానన్నా నేను వికలాంగుని అయినా కూడా దాని దగ్గర నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయన్నా ఈ రాత్రి అంతా మేలుకాలని మేలుకొని మీకోసం నేను చిత్రాన్ని గీసుకొని స్వయంగా మీకు అందజేయాలని నేను వచ్చినానన్నా నా అభిమానాన్ని కాదనకుండా ఒక్కసారి నా ఆవేదనను ఒక్కసారి ఆలస్యం చేసి ఒక్క ఫోటో దిగితే చాలన్నా నాకు అదే సంతోషం అన్నా జగనన్న అన్నా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా నన్న ఒక్కట ఎలా చెప్తాను మీ మాట ఒక్క మాట మన పాలనలో కులం చూడం మతం చూడం పార్టీ చూడం రాజకీయాలు చూడం రాజకీయాలు చేయం ప్రతి ఒక్క పేద వంశకి మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్పండి మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నాను మిమ్మల్ని సిద్ధం సిద్ధం జై జగనన్న పేరేం పేరు 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 చెప్పండి అన్నా అన్నా నా పేరు ప్రసాద్ అన్న సావిత్రి ప్రసాద్ మిట్టపల్లి అన్న నాది థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ థ్యాంక్ అన్నా ఒక్క ఫోటో పెడతాను పెడతాను హలో